హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఎలాంటి వాళ్ళు సక్సెస్ అవుతారని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఫస్ట్ టైం మా ఛానల్ విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము చేసే ప్రతి వీడియోస్ మీకు ఫస్ట్ నోటిఫికేషన్గా వస్తాయి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. ఈ సమాజంలో 2 types ఆఫ్ పీపుల్ ఉంటారు. 1, పాజిటివ్గా ఆలోచించే వాళ్ళు. 2, నెగిటివ్గా ఆలోచించే వాళ్ళు. ఈ ఇద్దరిలో ఎవరు సక్సెస్ అవుతారని సెర్చ్ చేస్తే 99% పాజిటివ్గా ఆలోచించే వాళ్ళని చెప్తారు. ఎస్ఆర్నో? కానీ మేము తెలుసుకున్నది ఏంటంటే నెగిటివ్గా ఆలోచించే వాళ్ళు కూడా సక్సెస్ అవుతారు. అది ఎలాగో మీకు డౌట్ రావచ్చు. ఎగ్జాంపుల్కి ఒక రాయిని, ఒక చిన్న మొక్కని తీసుకుందాం. ఈ రెండింటి మధ్య డిస్కషన్స్ జరగడం స్టార్ట్ అవుతుంది. రాయి అంటుంది మొక్కతో, హే, నువ్వు నా ముందు చిన్న మొక్కవి, నేను చెప్పినట్టు వినాలని. అప్పుడు ఆ చిన్న మొక్క అంటుంది, ఇలా చూడు బ్రదర్, నాకంటూ ఒక డ్రీమ్స్ ఉంది, నేను ఈ సమాజానికి చాలా ఉపయోగపడతాను, కాబట్టి నేను ఎవరి మాట వినాల్సిన అవసరం లేదు అంటూ సైడ్కి తిరుక్కుంటుంది. అప్పుడు రాయి నవ్వుతూ, నీలా మాటలు చెప్పే వాళ్ళని చాలామంది చూశాను, ఒక చిన్న వానొస్తేనే వంగిపోయే నువ్వు ఈ సమాజానికి ఉపయోగపడతావా, ఏదో ఒక రోజు పెద్ద వర్షానికో లేదా పెద్ద గాలికో కొట్టుకోబోతావు అని చెప్పి సైడ్కి తిరుక్కుంటుంది. అలా 5 సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ 5 సంవత్సరాల్లో ఎన్నో గాలులు, ఎన్నో వర్షాలు, ఎన్నో ప్రాబ్లమ్స్ తర్వాత ఆ చిన్న మొక్క పెద్ద వృక్షంలా మారింది. ఆ 5 సంవత్సరాల తర్వాత ఆ రాయి చెట్టును చూసి ఆశ్చర్యపోతుంది, అసలు నువ్వు ఎలా ఇంత ఎత్తుకు ఎదగగలిగవని రాయి అడిగింది. అప్పుడు ఆ చెట్టు ఇలా అంటుంది, నేను ప్రతిదీ పాజిటివ్గా తీసుకున్నాను. ఈ 5 సంవత్సరాల్లో ఎన్నో వర్షాలు, ఎన్నో గాలులు వచ్చాయి. వర్షం వచ్చినప్పుడు వాటర్ దాచుకున్నాను, పెద్ద పెద్ద గాలులు వచ్చినప్పుడు నీ వెనకాల తాళ దాచుకున్నాను. నా డ్రీమ్స్ కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డాను, ప్రతిదీ నా మంచికే అనుకున్నాను, ప్రతిదీ పాజిటివ్గా ఆలోచించాను, కనుక ఈరోజు నీ ముందు ఇలా ఉన్నాను అని చెప్పుకొచ్చింది. అప్పుడు రాయి ఇలా అనుకుంది, అంటే నేను ఇన్ని రోజులు ఇలానే ఉన్నానంటే నేను నెగిటివ్గా ఆలోచిస్తున్నానా, కనుక ఇలానే ఉన్నాను, నేను మారాలి అని నెగిటివ్ ఆలోచనల నుండి పాజిటివ్గా ఆలోచించడం స్టార్ట్ చేసింది. నేను మారితే ఆ చెట్టు కన్నా పెద్ద స్థాయికి ఎదగాలని డిసైడ్ అయ్యింది. ఆ చెట్టు కన్నా ఎక్కువ టైం తీసుకున్నా పర్లేదు అనుకొని తనను తాను మలుచుకోవడం స్టార్ట్ చేసింది. ఆఫ్టర్ 7 ఇయర్స్ తర్వాత చూస్తే ఆ రాయి ఒక మహాశిల్పంలా మారింది. అప్పుడు ఆ రాయి చెట్టుతో ఇలా అంటుంది, చూడు, నేను నిన్ను చూసే శిల్పంలా రెడీ అయ్యాను, దీనికి కారణం నువ్వే అని చెప్తుంది. అప్పుడు ఆ చెట్టు ఒక చిరునవ్వు నవ్వి, నువ్వు మారింది నన్ను చూసి కాదు, నీలో ఉన్న నెగిటివ్ ఆలోచనలను తీసేసి పాజిటివ్గా ఆలోచించావు కనుక ఇది సాధ్యమయ్యింది. చూసారు కదా ఫ్రెండ్స్, నెగిటివ్ ఆలోచనల నుంచి పాజిటివ్గా ఆలోచించగలిగితే లైఫ్లో చాలా అద్భుతాలు చూడొచ్చు. నెగిటివ్గా ఆలోచించడం మానేసి పాజిటివ్గా ఆలోచించగలిగితే గొప్ప స్థాయికి ఎదుగుతారు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.